మరోవైపు మంత్రి జగదీష్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య. మంత్రి అవినీతి చిట్టా తన దగ్గర ఉందన్నారు. త్వరలోనే జగదీష్ రెడ్డి అవినీతి చిట్టా బయట పెడతారని హెచ్చరించారు. మంత్రి వేల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టాడో తనకు పూర్తిగా తెలుసన్నారు. ఆ విషయాలన్నీ ఏ క్షణమైనా ప్రజల ముందు ఉంచుతామన్నారు. మంత్రిపై తిరగబడ్డాలని, ఒక్కరోజే తనపై 70 అక్రమ కేసులు నమోదు చేయించారని ఆరోపించారు జానయ్య యాదవ్. బడుగు బలహీన వర్గాలకు సరైన న్యాయం జరగటం లేదని విమర్శించారు. నేను గత 7-8 సంవత్సరాల నుంచి గౌరవ మంత్రి గారితోనే రాజకీయ చర్య చేస్తా ఉన్నా. మరి ఎన్నడూ లేని విధంగా ఒక్కటే రోజు 70-60 కేసులు నా మీద మోపడం అనేది నిజంగా హాస్యాస్పదం. అయినా నేను స్వాగతిస్తా ఉన్నా. ఎందుకు అంటే సూర్యాపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పొరపాటుని ఎత్తి చూపడంతోనే నా మీద మరి ఇలాంటి కేసులు పెట్టి గౌరవ మంత్రి గారు నన్ను అంటే జైలుపాలు చేసి నన్నేదో అనుగదొక్కి ఆయన రాజకీయంగా లబ్ధి పొందడం, ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వాదాన్ని నేను బయటకెత్తడమే పాపంగా భావించి మరి ఆ వాదాన్ని కథం చేసేటటువంటి క్రమంలో మరి నా మీద ఈ రకమైనటువంటి దాడి చేస్తా ఉన్నారు. నిజంగా నేను తప్పులు చేస్తే జ్యుడిషియల్ ఉన్నది, ఆ జ్యుడిషియల్ చూసుకుంటా ఉన్నది. ఈయన సూర్యాపేటకు ఎమ్మెల్యే కాకముందు ఈయన బతికేంది, ఈయన పరిస్థితి ఏంది, ఆ కాన్స్టిట్యూషన్ ఆయన వార్డు మెంబర్ కూడా వెళ్ళలే. సూర్యాపేట నియోజకవర్గానికి వచ్చిన తర్వాత మనం 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇక్కడ ఎవడు ఉండొద్దని అందరినీ కూడా తొక్కి పడేసి నాలంటూ కూడా ఎందుకన్నా మనం ప్రజలకు సేవ చేయాలనుకునే సందర్భంలో నాలంటను తొక్కడం కోసం ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రాకి ఈయన ఆర్థికమైనటువంటి మూలాలు కూడా అంటే ఆ రోజు కనీసం 100 రూపాయలు ఖర్చు పెట్టిన స్థితిలో ఈయన 1000 కోట్లు సంపాదించి ఈయన ఆస్తులు ఏందో ఈయనదేందో మనకు తెలియదా. ఈ ఆస్తుల మీద కూడా నా మీద మాట్లాడుతా ఉంటే నేను చేసిన తప్పులే ఉంటే ఓకే ఓపెన్ గా నేను తప్పు తెలితే దేనికే, కానీ ఈయన ఒకరోజు చేతకు పండేసుకుని తిరిగినటువంటి వ్యక్తి ఇలా 1000 కోట్ల రూపాయలకు అధిపతి అయ్యింది. ఎక్కడి నుంచి వచ్చినాయి, నేను ఏం చేసినా ఆయన ఏం చేసాడు, నాకెక్కడి నుంచి వచ్చినా ఆయనకెక్కడి నుంచి వచ్చినా బహిరంగ చర్చకు సిద్ధం. నేను వదిలిపెట్టేది లేదు. దయచేసి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మా ఇద్దరు కూడా బజార్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది.